అవును. వైనితే గోదావరి దీన్ని సించినాడు బిజ్జి అంటారు. రా యూట్యూబ్లోకి అప్లోడ్ చేయాలి, అలాగే విలువ పెట్టద్దు అసలు. అటు ఎలమంచిలి మండలానికి రాజోల మండలానికి మధ్యలో సించినాడు బ్రిడ్జి. సో ఈ గోదావరి పేరు వశిష్ఠ గోదావరి, వశిష్ఠ గోదావరి. ఇది అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ దగ్గర సముద్రంలో కలుస్తుంది, బంగాళాఖాతంలో కలుస్తుంది. అన్నా చెల్లెలు గట్టు అంటారు కదా, అక్కడే అదే ఉంటుంది. ఇది కలిసే దగ్గర సముద్రంలో అన్నా చెల్లెలు గట్టు ఉంటుంది. మరి చాలా బాగుంటుంది, చాలా ప్రసిద్ధిగాంచింది అన్నాచల్ని గట్టి అంటే వశిష్ఠ గోదావరిలో సముద్ర సంగమం. సో 2015 గోదావరి పుస్తకాలకి నేను రాజువలసి అయ్యాను. కొన్ని వేల మంది వచ్చి గోదావరి పుస్తకాల్లో పార్టిసిపేట్ చేశారు, మేము బందోబస్తు ఏర్పాటు చేశాం. సో ఇది బాగా ఫేమస్, ఇది ఇంకా కనిపించేది తిండి రిజార్ట్స్. అది అదిగో కనబడే బోర్డు కూడా ఏసీ బోర్డు. ఆ రెండు టూరిజం డిపార్ట్మెంట్ అందరిలో ఉంటాయి, ఆ రెండు ఏసీ బోర్డు. సో ఇక్కడికి కొత్తగా రైల్వే ట్రాక్, రైల్వే ప్రాజెక్ట్ కూడా ఉంది. ఆ రైల్వే ప్రాజెక్ట్ కోసం అవి కడుతున్నారు చూడండి, బ్రిడ్జి. సో త్వరలో అది ట్రైన్ బ్రిడ్జి కింద అవుతుంది. సో రైల్వే ట్రాక్ కోసం దగ్గర చూడిపల్లి నేరుగా వచ్చి అక్కడ దాని నేరుగా రైల్వే ట్రాక్ ఫేమస్ సెక్షన్ బ్రిడ్జి. సో అటు ఇటు వచ్చి సో గోదావరి చూడండి బాగుందా. ఇదిగో మేడం గారు మాట్లాడతారు. చేపల కోసం ఇక్కడికి వచ్చేదారు లేదా వచ్చి చేపలు తీసుకెళ్ళి రాత్రుల్లో వచ్చి ఇక్కడ చేపలు తీసుకుని వండుకునేవాళ్ళు. వండుకొప్ప కొండ సార్ రైతు వండింది బాగా ఉంది, అందరికి పనిచేస్తుంది. సో ఇదన్నమాట తీర్చిరాడు బ్రిడ్జ్ యొక్క చరిత్ర. రాజోల్ సీఏగా 2 సార్లు చేశా, ఆ పక్కన పాలకోలు సీఏగా కూడా చేశా. సో ఈ ప్రాంతం బాగా నాకు తెలిసిన ప్రాంతం, ఇష్టమైన ప్రాంతం, నాకు ఇష్టమైన ప్రాంతం కూడా. అందుకనే మేము ఈరోజు నడక పెట్టుకున్నాం, నడుస్తున్నాం. నా కింద నడుస్తున్నాం సార్.